ఈరోజు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందనే దాని మీద ఒక లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ లేఖ రాయటానికి చంద్రబాబు నాయుడు గారికి అర్హత ఉందా అని చెప్పేసి పాత్రికేయ మిత్రుల ద్వారా పాత్రికేయుల ద్వారా నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానివ్వండి, సుమారుగా 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాను, 14 సంవత్సరాల కాలంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ ఒక్కసారైనా సరే ఏపీపీఎస్సీ ద్వారా 1,27,000 ఉద్యోగాల నియామకాలు చేసిన చరిత్ర నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను దయచేసి మీడియా ప్రతినిధులకు చెప్తా ఉన్నాను, మీడియా అధిపతులకు చెప్తా ఉన్నాను, మనం ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏదో ఒక బూత్ పత్రికో ఒక బూత్ ఛానల్లో ఒక గాలిని పోగేసి ఆ గాలి వార్తలు రాస్తే ఆ గాలి వార్తలు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం ఎంతవరకు సమంజసమని నేను నారా చంద్రబాబుని అడుగుతాను. ఆ బూత్ పత్రికో ఆ బూత్ ఛానల్లో కథనాలు అల్లుతాయి, ఆ కథనాలు అల్లటానికి కారణం కూడా ఈ నారా చంద్రబాబు నాయుడే. ఆ బూత్ పత్రికలోనో ఆ బూత్ ఛానల్లోనో పలానా రోజు ఈ వార్త రాయాలి, పలానా రోజు ఈ వార్తని ప్రచురించాలి, పలానా రోజు ఈ వార్తని ప్లే చేయాలన్న వీళ్ళ తాపత్రయానికి సిగ్గుపడాలా, బాధపడాలా? చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా సరే నీ 14 సంవత్సరాల కాల పరిమితిలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 127,000 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి అన్న ఆలోచన నీ బుర్రకు వచ్చిందా? ఈరోజు ఒక చరిత్ర అయ్యా, ఈ చరిత్ర దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 100 రోజుల కాల వ్యవధిలో 127,000 ఉద్యోగాలని భర్తీ చేశాడంటే ఒక వీరుడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయత ఉన్నవాడు కాబట్టి 100 రోజుల్లో 127,000 ఉద్యోగాలు మన పిల్లలకి ఇచ్చాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మేము గర్వంగా చెప్తా ఉన్నాము, మేము ఒక బలహీన వర్గాల వ్యక్తిగా, ఒక బీసీగా, ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీల మనోభావాలను గౌరవించే వ్యక్తిగా నేను ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఉన్నాను. చెప్పిన మాటను చెప్పినట్టు చేసి చూపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా, మా బలహీన వర్గాలు, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పిల్లలందరూ కూడా జేజేలు పలుకుతూ ఉన్నామయ్యా. ఈరోజున ఈరోజు మా కళ్ళల్లో, మా పిల్లల కళ్ళల్లో ఆనందాలు చూస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏపీపీఎస్సీలో గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో మా వర్గానికి చెందిన ఒక మహిళకు ఫస్ట్ ర్యాంక్ వస్తే మేమందరం కూడా ఆనందిస్తూ ఉంటే నీకెందుకయ్యా ఏడుపు, నీకెందుకయ్యా ఏడుపు? అదే నీ వర్గానికి వస్తే చంకలు కొట్టుకొని దండలేస్తావే. మా వర్గాలకు వస్తే, మా బీసీలు, మా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు వస్తే హర్షించడం పోయి రాళ్ళేయటం, కారు కూతలు కూయటం. ఈరోజు 20 లక్షల మంది సుమారుగా ఉద్యోగాలు అంటే పరీక్ష రాస్తే ఏ ఒక్కళ్ళైనా వచ్చి ఎక్కడైనా పొరపాటు జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ ఉద్యోగాలు అమ్ముకున్నారు అన్న మాట 20 లక్షల మందిలో ఏ ఒక్కళ్ళు కూడా అనలేని విధంగా ఈరోజున సజావుగా, పారదర్శకంగా, ఒక పద్ధతి ప్రకారం, అవినీతి లేని విధంగా ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు పరీక్షలు నిర్వహిస్తే కనీసం మానవతా విలువ లేని ఈ చంద్రబాబు నాయుడు, నువ్వు అక్కసుతో ఈరోజు చంద్రబాబు నాయుడు లెటర్ చూశా, 4 లక్షల కంట ఉద్యోగాలు అమ్ముకుంటున్నాడు అని చెప్పి ఒక పత్రిక అంట కథనం వచ్చిందంట. ఆ కథనాన్ని పట్టుకొని అంటే లెటర్ రాశాడు. సిగ్గు లేదయా నీకు? 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చేశావు, ఎవడో ఏదో ఒక బూతు పత్రికలో ఒక కథనం రాస్తే ఆ కథనం తీసుకొని ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తావా? సిగ్గు, సిగ్గు శరం లేని ఈ చంద్రబాబు నాయుడు గారికి నేను సవాల్ చేస్తా ఉన్నా. సవాల్, ఛాలెంజ్, ఖబర్ దాట్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకో తెలుసా? ఏమంటారు, మా వర్గాల ప్రజలకి 127,000 ఉద్యోగాల్లో ఈరోజున 64,000 ఉద్యోగాలు రిజర్వేషన్ ప్రకారం 50% రిజర్వేషన్ కల్పించిన మా జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లలకి 64,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాల్లో ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. 64,000 ఉద్యోగాలు ఇవ్వటమే కాదు, మెరిట్లో కూడా కొన్ని వేల మంది మా పిల్లలు ఉత్తీర్ణులయ్యారు. అంటే సుమారుగా 70% ఈరోజు 127,000 ఉద్యోగాల్లో 70% ఉద్యోగాలు మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మా పిల్లలకు వస్తే ఏడుస్తావా? కడుపుమంట ఎవడో ఒక పేపర్లోనంట, ఆ ఏబిఎన్ వేమూరి రాధాకృష్ణ బూతు మాటలు, బూతు పదాలతో పేపర్ లీకేజ్. చంద్రబాబు నాయుడు గారు కనీసం శుభ ఉందయ్యా, జ్ఞానం ఉందయ్యా, ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందయ్యా, ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి? ఎగ్జామ్ జరిగినప్పుడు కానీ, ఎగ్జామ్ ముందు కానీ ఎవ్వరు కూడా ఒక మాట మాట్లాడాల. పేపర్ లీక్ అయిందన్న మాట కానీ, పేపర్ వచ్చిందన్న మాట కానీ ఎవ్వరు కూడా చెప్పాల. రిజల్ట్స్ ముఖ్యమంత్రి గారు ఆ ఫలితాలను విడుదల చేసిన తరువాత లీకేజ్ అయిందని చెప్పేసి ఒక వార్త, అది ఒక బూతు పత్రికలో రాయటం, అది ఒక బూతు ఛానల్లో చెప్పటం, దాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్ పెట్టడమే కాదు ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయటం. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు తల్ల కిందులు తపస్సు చేసినా సరే నీ మాటలు ప్రజలు విశ్వసించరు. విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు. విలువలున్నవాడు, విశ్వసనీయత ఉన్నవాడు, విలువలకు కట్టుబడ్డవాడు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేసిన
127,000 ఉద్యోగాలు భర్తీ చేయలేని దద్దమ్మవి నువ్వేం మాట్లాడతావయ్యా? 100 రోజుల్లో 127,000 ఉద్యోగాల్ని మన పిల్లలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు జేజేలు పలుకుతూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు ఈయన పరిపాలన అంతా కూడా కాంట్రాక్ట్ సోర్సెస్, అవుట్ సోర్సులు, సిఎల్స్, ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. ఏ రోజైనా సరే ఏపీపీఎస్సీ ద్వారా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసేవారు చంద్రబాబు నాయుడు గారు. నీ 14 సంవత్సరాల కాలంలో నీ డిఎస్సీలైనా కలుపుకుంటే, డిఎస్సీలు మొత్తం కూడా కలుపుకుంటే 127,000 ఉద్యోగాలు భర్తీ చేసేవారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన లేఖలో చెప్తాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో లక్షలాది ఉద్యోగాలంట నియామకాలు జరిగినాయంట. ఆ నియామకాల్లో ఏం జరగలేదు, తప్పు జరగలేదు. ఏందయ్యాను అసలు ఎక్కడ జరిగినాయా నియామకాలు? ఎక్కడ జరిగినాయా? 20,00,000 మంది ఈరోజు మన పిల్లలు ఉద్యోగాలు రాస్తే, ఈ 20,00,000 మంది పరీక్షలు రాస్తే ఏ ఒక్కళ్ళు కూడా పేపర్ కఠినంగా ఉంది, కష్టంగా ఉంది, ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్ లాగా కష్టంగా ఉందని చెప్పేసి మా దగ్గరకు వచ్చి, అందరి దగ్గరకు వచ్చి వాపోయిన పరిస్థితులు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా, వాళ్ళ తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ వికృత చేష్టల్ని ప్రజలు చేదరించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు నువ్వేదో ముఖ్యమంత్రి గారికి లేఖ రాద్దాం, ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తే మీడియాలో వస్తుంది, చంకలు గుద్దుకుందామని చెప్పేసి నువ్వు సంబరపడిపోతున్నావేమో, నిన్ను మాత్రం క్షమించరు. ఈరోజు ఈ పాపం గ్రామ సచివాలయ ఉద్యోగాలకి 20,00,000 మంది హాజరయ్యారయ్యా, నిరుద్యోగులు, మన పిల్లలు. ఆ మన పిల్లలకి వెను వెంటనే 100 రోజుల్లో 127,000 ఉద్యోగాలు కల్పించిన ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విలువలు ఉన్నవాడు, విశ్వసనీయత ఉన్నవాడు. ఈరోజు పిల్లల నమ్మకం, ఈ 20,00,000 మంది కాదు, ఇంకా 20,00,000 మంది ఉన్నా సరే మన పిల్లలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఈ రోజున ఒక విశ్వసనీయత ఉన్నారు. ఇంకా ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనో, ప్రభుత్వం మీద బురద వేయాలనో, ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి ఆయన మీద ఏదో అభండాలు వేసి ఈరోజు పారదర్శకంగా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ కాంట్రాక్ట్ చూసినా, ఏ పని చూసినా ఈ రోజున మా వర్గాలకి ఆయన వేస్తున్న సముచిత స్థానానికి చంద్రబాబు నాయుడు ఎండుకో, చంద్రబాబు నాయుడు తాబేదారులు, ఈ పచ్చ పత్రికలన్నీ కూడా కుట్రలు పన్నిన జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున, విద్యార్థుల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు, నిరుద్యోగుల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జేజేలు పలుకుతున్న ఈ పరిస్థితుల్లో నువ్వు ఏం చెప్పినా, నీవేమోరి రాధాకృష్ణ బూత్ పత్రిక ఆ ఆంధ్రజ్యోతి అవ్వచ్చు, ఆ బూత్ ఛానల్ ఏబిఎన్ అవ్వచ్చు, నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, మా మనోభావాలను దెబ్బతీసిన మిమ్మల్ని, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లల మనోభావాల్ని, మా వర్గ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసిన ఈ రాధాకృష్ణ, వేమూరి రాధాకృష్ణ, ఖబర్దార్, నీకు పేపర్ ఎక్కడి నుంచి లీక్ అయిందో నువ్వు చెప్పాలి, నీ పేపర్లో ఏ విధంగా ప్రచురించావో చెప్పాలి, నీ పేపర్ ద్వారా నువ్వు ప్రచురించిన విధానంతో మేమందరం కూడా మనస్తాపానికి గురయ్యాం, అది చెప్పకపోతే నీ మీద చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకొని నిన్ను 420గా ఈ సమాజంలో నిలబెడతాం. ఎందుకంటే మా వర్గ ప్రజలకి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఓర్చుకోలేని ఈ వేమూరి రాధాకృష్ణ, ఈ నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా చెప్తా ఉన్నాం,
మీరు మీ పేపర్లో వచ్చిన వార్త నిజమైందా కాదా? అది నిజమైతే మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, పేపర్ ఎట్లా లీక్ అయింది అన్నీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. నేనేదో పేపర్ పెట్టుకున్నాను కదా, ఆ పేపర్లో బూతు వార్తలు రాస్తే అందరూ నమ్మాలి కదా అని చెప్పేసి వేమూరు రాధాకృష్ణ గారు అనుకుంటే చూస్తూ ఊరుకోం. ఖబర్దార్ రాధాకృష్ణ, నీ దగ్గరున్న నిజాలన్నీ తీసుకురా. రేపో మాపో మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల తరఫున మేము కూడా వస్తాం, నీ పత్రిక దగ్గరకు వస్తాం, నీ దగ్గరకు వస్తాం. నువ్వు నీ నిజాలన్నీ కూడా బయట పెట్టాలి. ఆ నిజాలు బయటకు పెట్టకపోతే వేమూరి రాధాకృష్ణ మీద క్రిమినల్ చర్యలు తీసుకుని వారి 420గా ఉంచి అతన్ని అరెస్టు చేయాలి. చట్ట ప్రకారం వేమూరి రాధాకృష్ణ మీద చర్యలు తీసుకోవాలి. అతన్ని అనుసరించి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మా పిల్లల మీద నువ్వు చేస్తున్న అరాచకాలు కుట్రలు, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే నీ ఓర్వలేని తనాన్ని బయటపెట్టే విధంగా చంద్రబాబు నాయుడిని కూడా ఎండగడతాం. తప్పనిసరిగా ఇటు వేమూరి రాధాకృష్ణ, ఇటు నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా మాకు సమాధానం చెప్పాలి. 127,000 ఉద్యోగాల్లో 70% మా వర్గానికి వచ్చినాయి. మా వర్గ ప్రజల పిల్లల మేమందరం కూడా మీరు చేసే వికృత చర్యలకి విసిగిపోయాం. మీరు గన ఈ విషయాల మీద మీరు బహిరంగంగా రాకపోతే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితులు వెనుకాడమని చెప్పేసి రాధాకృష్ణుని నారా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ, ఖబర్దార్ దమ్ముంటే రా, దమ్ముంటే నారా చంద్రబాబు నాయుడు గారు రా, నీ 14 సంవత్సరాల నీ కాలంలో నువ్వెన్ని ఉద్యోగాలు ఇచ్చావో తెలుసుకుందాం. 100 రోజుల కాలంలో ఇన్ని వేల లక్షల ఉద్యోగాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి సాటి నువ్వు కాదు, నువ్వు ఒక నిమిత్త మాత్రుడివి. నీకు 23 సీట్లు ఇచ్చి నీ కాళ్ళు చేతులు నిన్ను ఎరగొట్టి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూర్చోబెట్టారు. ఈరోజు ఏదో నువ్వు పగటి వేషాలు కని ఇదేదో బూతు పత్రికల్లోనో బూతు ఛానల్లో వస్తున్న వార్తలను కానీ గాలి వార్తలను కానీ పోగేసుకుని ముందుకొస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని హెచ్చరిక చేస్తా ఉన్నాం.